కళాకారునైన నేను కల్చరల్ మినిస్టర్ అయిన తర్వాత కల్చరల్ డిపార్ట్మెంట్ సైడ్ అలాగే స్పోర్ట్స్ మినిస్టర్గా క్రీడాకారులని ఎంకరేజ్ చేస్తూ వారిలో ఉన్న ప్రతిభని వెలికి తీసి వారికి సపోర్టివ్గా ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ జగనన్న క్రీడా సంబరాలు, జగనన్న సాంస్కృతిక సంబరాలు జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి తిరుపతిలో అలాగే గుంటూరులో రెండు జోన్లో అంగరంగ వైభవంగా చేసుకున్నాం. అండ్ ఈరోజు సంస్కృతి పుట్టిన సంస్కృతికి రాజధాని అయిన రాజమహేంద్రవరంలో ఈరోజు జరుపుకోవడం అనేది అదో వైభవం అనే చెప్పచ్చు. ఎంతోమంది గొప్ప కవులు, కళాకారులు, డైరెక్టర్లు అందరూ కూడా ఈ ప్రాంతం నుంచి చాలామంది రావటం జరిగింది. అలాంటి ప్రాంతంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగటం, సో ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులందరూ కూడా దీంట్లో పాల్గొని మరి వారందరూ కూడా ఉత్సాహంగా కాంపిటీషన్లో ఎలాగైనా విన్ అవ్వాలి, జగనన్న పుట్టినరోజు సంబరాల్లో పాలు పంచుకోవాలి. ఎందుకంటే పేద కళాకారులందరూ కూడా ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకోలేదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మాత్రమే మాకు మా బిడ్డలకి అండగా నిలబడింది, అనేక సంక్షేమ కార్యక్రమాలతో మా జీవితాల్లో వెలుగు నింపింది, ఈరోజు మా ప్రతిభను గుర్తించి భావితరాలకి అందించాలన్న ఒక చిత్తశుద్ధితో మరి జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను కూడా నిర్వహిస్తుందని చెప్పి వారు సంతోషంగా చెప్తున్నప్పుడు మాకు చాలా ఆనందం వేసింది. అండ్ ఈరోజు ఇక్కడ ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కూడా వచ్చి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేశారు. రేపు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది, ఎల్లుండి కూడా ఉంటుంది. సో కళాకారులందరూ కూడా వచ్చి ఈ కాంపిటీషన్స్లో పాల్గొని మీరందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మరి పారితోషికాలు కూడా అందుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా నిన్న దానిపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వచ్చిన తర్వాత అయినా తెలుగుదేశం అలాగే జనసేన బుద్ధి తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా అమరావతి టు అరసవెల్లి అంటూ అడ్డమైన యాత్రలు పెయిడ్ ఆర్టిస్టుల పేరుతో రైతుల ముసుగులో రాజకీయం చేయాలనుకోవటం మానేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఒక గొప్ప ఉత్తరాంధ్రకు వెళ్తారు, అక్కడి ప్రాంత ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొడుతున్నారో మనం చూస్తున్నాం. మొన్న కర్నూలుకు వెళ్ళి ఏ విధంగా రెచ్చగొట్టారో మనం చూసాం. ఇవన్నీ కూడా ఇకనైనా ఆపాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏవైతే గ్రాఫిక్స్ చూపించారో చంద్రబాబు నాయుడు గారు, అవి ఆయనే కట్టలేకపోయాడు, అవి కట్టే పరిస్థితిలో లేదు అన్న విషయాన్ని కూడా ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా అప్పుల్లో ముంచేసి చంద్రబాబు నాయుడు వెళ్ళాడో మనందరికీ తెలుసు. కాబట్టి జరగని దాన్ని జరిగించాలన్నట్టుగా ఒక పంతం మీద ముందుకు వెళ్తున్నాడే కానీ నిజంగా ఆయన విజయవాడకి, గుంటూరుకి కూడా అన్యాయం చేశాడు అన్నది ఆ ప్రాంత ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే విజయవాడ గుంటూరుకి సంబంధం లేకుండా ఎక్కడో దూరంగా తన బినామీలతో ల్యాండ్లు కొనించుకొని దాని మధ్యలో వారు వారి బినామీలు ఒక కోట కట్టుకొని బ్రతకాలనుకున్నారు. ఈరోజు ఆ కోట బద్దలవుతుంటే ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు అమరావతిలో ఉన్న శాసన రాజధానిని అలాగే పెడుతూ ఈరోజు ఉత్తరాంధ్రకి పరిపాలన రాజధాని ఇస్తూ రాయలసీమకి కూడా న్యాయ రాజధాని ఇచ్చి భవిష్యత్తులో మళ్ళీ ప్రాంతాల మధ్య విభేదం రాకుండా ఏ విధంగా అందరూ కలిసిమెలిసి ఉంటూ ఈ అధికార వికేంద్రీకరణ అలాగే అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ప్రజల మనసు తెలిసిన వ్యక్తిగా, ప్రజల ఆత్మాభిమానం తెలిసిన వ్యక్తిగా జగన్ గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప అవి ఏవి కూడా తాను సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కాదని కూడా ఈ సందర్భంగా తెలుసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.